సార్, టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చందు సూసైడ్ చేసుకోవడం జరిగింది సార్, మరి సూసైడ్ గల కారణాలు ఏంటి, ఈ నేపథ్యంలో అతని గురించి కూడా మీ మాటలు. యా, చందు అలియాస్ చంద్రకాంత్ అతను జీటీవీలో త్రినయనితో పాపులర్ అయ్యాడు. పవిత్ర జయరామ్ అనే అమ్మాయి మొన్ననే చనిపోయింది, ఆ అమ్మాయి ఇతను లవర్స్ అని చెప్తున్నారు. సో ఇదే కాకుండా ఇతను కార్తీక దీపం రాధమ్మ కూతురు అనే సీరియల్స్లో కూడా చేశాడు. అయితే దీని నేపథ్యం చెప్పుకునే ముందు ఇతను ఎలా చనిపోయాడు అంటే, నార్సింగ్లో ఇతని అపార్ట్మెంట్లో నిన్న మార్నింగ్ ఊరేసుకొని చనిపోయాడు ఇతను. సో పక్కింటి వాళ్ళు పిలిస్తే ఎంతసేపటికి తలుపు తీయలేదని తెలిసింది. పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూశారు, సూసైడ్ నోట్ కానీ ఏమీ లేదు. అయితే అతన్ని చాట్ పోలీసులకు దొరికింది, ఫ్రెండ్స్తో చాట్ చేస్తున్నాడు. ఆ చాట్లో పవిత్ర లేకుండా నేను బతకలేకపోతున్నాను, నేను బతికి కూడా వేస్ట్, బతికినా నాకు పిచ్చెక్కుతుంది, లేదా నేను తాగుబోతనైపోయి అందరికీ భారం అయిపోతాను, సో నేను ఉండడం కరెక్ట్ కాదు అని ప్రధానంగా ఇది కనిపిస్తుంది అన్నమాట అతని చాట్లో. సో అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే, 12వ తేదీ పవిత్ర జయరాం ఈ అబ్బాయి బెంగళూరు నుంచి వస్తున్నారు. బెంగళూరుకు వాళ్ళకి ఎందుకు వెళ్ళారంటే, పవిత్ర జయరాం యాక్చువల్గా కర్ణాటక ఆమెది, బెంగళూరు. తను అక్కడ కొన్ని సీరియల్స్ చేసేది, ఆ తర్వాత తెలుగులో ఆమెకి త్రినయనితో ఆమె కూడా పాపులర్ అయింది. ఆమె విలన్ దాంట్లో లేడీ విలన్గా చేసింది. సో అక్కడ నుంచి ఆమె కూడా ఇక్కడ తెలుగులోనే స్థిరపడింది. సో వీళ్ళిద్దరికీ దాదాపు ఒక 2020 అట్లా నుంచి పరిచయం అని అతని ఇంటర్వ్యూలో చెప్పాడు. నేను అతని చనిపోకముందు ఆ ఇంటర్వ్యూలు 2-3 చూశాను, అట్లాగే ఎంఐ ఇంటర్వ్యూలు కూడా చూశాను. సో వాళ్ళిద్దరిది ఒక ఇంట్రెస్టింగ్ కాంబినేషన్. యాక్చువల్గా అమ్మాయికి పెళ్ళయ్యి చిన్నప్పుడే, అంటే ఇంట్లో కుదిర్చిన సంబంధం, పెళ్ళయింది, ఇద్దరు పిల్లలు. బట్ హస్బెండ్తో విడిపోయింది అమ్మాయి. సో విడిపోయి పిల్లలతో ఉంటుంది, అమ్మ పిల్లలతో, అమ్మ అత్త పిల్లలు వీళ్ళతో ఉంటుంది అన్నమాట. సో ఇతనికి ఇద్దరు, ఇతను కూడా నెగిటివ్ రోల్ చేయడం, ఇద్దరు ఒక చిన్న ఇన్సిడెంట్లో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని చెప్తున్నారు. ఇంకా ఇతని బ్యాక్గ్రౌండ్కి సంబంధించి ఇతనికి కూడా 2015లో శిల్ప అనే అమ్మాయితో పెళ్ళైంది, వాళ్ళదైతే లవ్ మ్యారేజ్ అని చెప్తున్నారు. ఇతనికి కూడా ఇద్దరు పిల్లలు, బట్ ఆ అమ్మాయితో ఇతను సపరేట్ అయిపోయాడు. విడాకులు ఫార్మల్గా తీసుకోలేదు కానీ విడిగా ఉంటున్నారు. సో ఇద్దరు విడిగా ఉంటున్నారు, ఒంటరిగా ఉన్నారు. ఈ కాంటెక్స్ట్లో అక్కడ ఏదో బర్త్డే కేక్ సందర్భంగా చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఆ అమ్మాయికి. సో అమ్మాయికి ఆల్రెడీ లో బీపీ ఉంది, దాంతో ఆమె ఊపిరి ఆడినప్పుడు ఇతను కొంత సేవ్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. దానివల్ల అమ్మాయి కొద్దిగా కన్సర్న్ అయింది ఇతని మీద. అట్లా వీళ్ళిద్దరి మధ్య ఒక ఫ్రెండ్షిప్ ఎవాల్వ్ అయ్యి చివరికి అఫైర్కి దారితీసింది. సో వాళ్ళ ఇంట్లో అందరికీ తెలిసే ఇతను అమ్మాయితో రిలేషన్షిప్లో ఉంటున్నాడు. నిజానికి ఇంకొక 1 వీక్ అలాగా ఇద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నామని, అనౌన్స్ కూడా చేద్దామని అనుకున్నారని అతను చెప్తున్నాడు. సో ఈ లోపల ఇది జరిగిందని. సో ఈ కాంటెక్స్ట్లో ఈ అమ్మాయి బెంగళూరులో ఒక సినిమాలో ఈ అమ్మాయికి ఆఫర్ వచ్చింది, దాంతో బెంగళూరు వెళ్ళారు ఇద్దరు స్కార్పియోలో. అయితే వెళ్తున్నప్పుడు ఒక డ్రైవర్ని ఇతనే పిలుచుకెళ్ళాడు. సో అక్కడికి వెళ్ళినాక అది అక్కడ ఆడిషన్ అంత అయినాక రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళ అక్క కూతురు ఒక అమ్మాయి 16 ఇయర్ గర్ల్, అమ్మాయిని కూడా తీసుకొని వీళ్ళు బయలుదేరారు. మధ్యలో వర్షం అది ఇబ్బంది పెట్టింది, మధ్యలో కొద్దిగా ఆగారని చెప్తున్నారు. సో దాని తర్వాత వస్తున్నప్పుడు ఇంకొక 10 మినిట్స్లో యాక్సిడెంట్ అవుతానంగా వాళ్ళ పాప ముందు కూర్చుంది, యాక్చువల్గా సారీ వెనక్కి కూర్చుంది, వెనక వాళ్ళ పాప, ఇతను కూర్చున్నాడు, పవిత్ర ఏమో ముందు కూర్చుంది. ఈ పాప ఏమో నాకు వామిట్ అయ్యేట్టుంది, నేను ముందు కూర్చుంటానంటే మధ్యలో కారు ఆపి ఆ పాప ముందుకెళ్ళింది, పవిత్ర వెనక్కి వచ్చింది. పవిత్ర ఇతను వెనక సీట్లో కూర్చున్నారు, డ్రైవర్ ఆ పాప ముందు కూర్చున్నారు. ఇద్దరికి కూడా బెల్ట్ వేసుకున్నారు వాళ్ళు, స్కార్పియో వెహికల్ అది. సో ఆ తర్వాత వీళ్ళు కొద్దిగా అలసిపోయి నిద్రపోయారు ఇద్దరు కూడా. ఏం జరిగింది తెలియదు వీళ్ళకి, టక్కని సౌండ్ రావడం మాత్రమే తెలుసు. తెలిసినప్పుడు ఇతనికైతే బాగా గాయాలైంది, చెయ్యి ఇదంతా తగిలింది, బ్లడ్ అంతా ముఖం ఉంది. ఆ అమ్మాయికి కూడా గాయమైంది, పవిత్రకు కూడా. అయితే పవిత్ర ఇతన్ని చూడగానే ఇతనికి బ్లడ్ అంతా ఉండడంతో ఒకసారి షాక్ గురైందని ఇతను చెప్తున్నాడు.
ఆ షాక్ గురి ఊపిరి తీసుకోలేకపోతుంది. ఇతనేమో ఏమి హెల్ప్ చేసే పరిస్థితిలో లేడు. ఆమెకు కానీ ఈ లోపల డ్రైవరు తర్వాత డ్రైవర్ చెప్పింది ఏంటంటే, నేను బస్సు గుద్దింది, నేను దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో పోతున్నాను, అది డబుల్ రోడ్లో ఉంది, బస్సు వచ్చి గుద్దింది మహబూబ్ నగర్ దగ్గర, బస్సు గుద్దింది ఎదురుగా వచ్చి అనేది చెప్పాడు. కానీ పోలీసులు అయితే 170 కిలోమీటర్ స్పీడ్ ఉంది ఆ టైంకి కారు వెహికల్ అనేది వాళ్ళు చెప్పారు. ఏదేమైనా ఈ పాపకి ఏం కాలేదు, డ్రైవర్కి కూడా ఏం కాలేదు, వాళ్ళిద్దరు బెల్ట్స్ వేసుకున్నారు. లోపల ఉన్న ఇద్దరికి అయింది, వీళ్ళు బెల్ట్స్ వేసుకోరు. చాలా జనరల్గా చాలామంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వెనక సీట్లో బెల్ట్లు వేసుకోరు, సేఫ్ అని అనుకుంటారు. సో కానీ ఈ కేసు చూస్తే మనకి వెనక సీట్లో కూడా బెల్ట్ వేసుకోవాలన్న విషయం అర్థమవుతుంది. వీళ్ళు బెల్ట్ వేసుకుంటే ఇద్దరు కూడా సేఫ్ అయ్యేవాళ్ళు, ముఖ్యంగా ఆ అమ్మాయి. ఇతను సేఫ్ అయ్యాడు యాక్సిడెంట్లో. సో అమ్మాయి ఇది చూసి ఆ ఊపిరి ఆడకుండా ఉంటే డ్రైవరు ఈ లోపల 108కి ఫోన్ చేశాడు. బట్ అది 20 మినిట్స్ పట్టింది. ఇతను చెప్పేదాని ప్రకారం ఆమె షాక్ వల్ల చనిపోయిందని, ఇతను చూసి అప్పటికి నాన్న ఏమైంది నాన్న అని అంటుంది, నేను మాట్లాడే పరిస్థితి లేదు, నేను షాక్ అయ్యాను. ఈ లోపల ఆమె షాక్కి అప్పుడే ఊపిరి పోయిందని నా ఫీలింగు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను నాకు అసలు తలకు కూడా తెలియదు, నేను ఎలా బిహేవ్ చేస్తున్నా తెలియదు. అక్కడ గ్లాసులో వెన్న కూడా పగలు కొట్టాను నేను ఆ న్యూస్ చెప్పగానే, న్యూస్ వినగానే కొట్టాను. దాంతో నన్ను మెంటల్ హాస్పిటల్లో కూడా జాయిన్ చేద్దాం అనుకున్నారు. కానీ నా ఫ్రెండ్స్ వచ్చి, లేదు మేము ఇతనికి మెడికేషన్ ఇస్తాము, అక్కడ మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు, అది బాగున్న మంచిది కాదు అని చెప్పి ఆపారు. సో అనేది ఇతను చెప్తున్నాడు. సో బేసిక్గా ఇతను ఆత్మహత్యకి ప్రధాన కారణం మనకు కనబడేది ఇప్పటి వరకు ఉన్న సమాచారాన్ని బట్టి, ఇతను పీటీఎస్డి అంటారు. పీటీఎస్డి అంటే పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అనేది సైకలాజికల్ డిజార్డర్. అంటే ఒక ట్రామాటిక్ యాక్సిడెంట్ కావచ్చు, ఎనీ ఇన్సిడెంట్ కావచ్చు, ఒక ట్రామా అంటారు. అంటే ఒక పెద్ద విషాదం మన జీవితంలో సడన్గా జరిగినప్పుడు దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, ఒక విపరీతమైన స్ట్రెస్ డిప్రెషన్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ అబ్బాయి విషయంలో అదే జరిగినట్టుగా నాకు అర్థమవుతుంది. ఆ ఇంటర్వ్యూస్ చూసినా నేను, ఆ ఇంటర్వ్యూలోనే అతను బతకడం మీద తనకు ఆసక్తి లేనట్టు చెబుతున్నాడు. ఎవరైనా ఆ యాంకర్లు ఇద్దరు, ఒక ఫిమేల్ యాంకరు ఒక మేల్ యాంకర్, ఇద్దరు ఇంటర్వ్యూలు చూశాను. వాళ్ళు ఆల్రెడీ తనకి మంచి ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ చనువుతో కూడా ఇతనికి కొంత మోటివేట్ చేయడానికి, అంటే నువ్వు బతకాలి, పిల్లలు ఆమె పిల్లల్ని నువ్వు చూసుకోవాలి, నీ పిల్లలు ఉన్నారు, నువ్వు బతకాలి అన్న మాట్లాడుతుంటే కూడా అతను నచ్చట్లేదు. అంటే అతను చెప్తున్నాడు, నాకు ఎవరన్నా మోటివేషన్ కాల్ వస్తేనే, మా ఫ్రెండ్లు ఎవరన్నా మోటివేషన్ స్టార్ట్ చేస్తే నేను కట్ చేసేస్తున్నాను, నాకు వద్దు మోటివేషన్ వద్దు, నేను నా జీవితమే అమ్మాయి అమ్మాయి పోయింది, 24 గంటల్లో ఒక గంట కూడా ఆమె నన్ను వదిలిపెట్టలేదు, ఫోన్లోనో గేమ్లో ఎట్లాగో టచ్లోనో ఉండేది. సో అని నేను లేకుండా ఉంది, యాక్చువల్గా బతుకుండేది అమ్మాయి అనవసరంగా చనిపోయింది. కొద్దిగా ముందు వచ్చున్నా కూడా వాళ్ళు 108 బతుకుండేది. అక్కడ డ్రైవర్కి ఏం తెలియదు, అమ్మాయి చిన్నపిల్ల, ఆమెకి ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. మామూలుగా ఇట్లాంటి లో బీపీ వచ్చినప్పుడు మేము ఆమెకి స్వీట్ కానీ ఏదన్నా ఇస్తుంటాము, మేబీ లో షుగర్ కూడా ఉన్నట్టుంది. సో అది ఎవరు చేయలేక ఆమెకి ఊపిరి ఆగిపోయింది అనేది అతను చెప్తున్నాడు. సో అతను ప్రధాన కారణం ఒకటి గిల్ట్ ఉంది, తనే డ్రైవర్ని పిలిచాను, నేను ఒక రావణాసుడిని పిలుచుకెళ్ళానని కూడా అంటున్నాడు ఇంటర్వ్యూలో. సో తనే డ్రైవర్ని పిలుచుకెళ్ళాను, తను ఆమెకి ఆమె అలా షాక్ అయినప్పుడు నేనేమీ హెల్ప్ చేయలేకపోయాను, అంటే ఈ యాక్సిడెంట్కి ఆమె చావుకి నేనే కారణం అన్న ఒక గిల్టు అతనిలో కనిపిస్తుంది. రెండవది ఆమెను కోల్పోయి నేను బతకలేను అన్న ఇది కూడా అతనిలో కనిపిస్తుంది. ఈ రెండు ఎలిమెంట్స్ అతనిలో బలంగా ఉన్నాయి. సో నాకు తెలిసి ఏంటంటే, ఎవరు కూడా అతను మాట్లాడిన దాన్ని బట్టి ఫోన్లలోనో చాట్లోనో తనని మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ తనకు కావాల్సిన నిజమైన హెల్ప్ అనేది ఎవరు చేయలేకపోయారు. సో అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే, ప్రధానంగా మెమరీస్ హాంట్ చేస్తూ ఉంటాయి. ఇది సైకలాజికల్గా కూడా ఇది ప్రూవన్ ఇదన్నమాట. ఇతను కూడా అదే చెప్తున్నాడు, ఆ అమ్మాయి మెమరీస్ నన్ను హాంట్ చేస్తున్నాయి. ఆ ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్తుంది, యాంకరు నేను మిమ్మల్ని కలిసినప్పటి నుంచి కనీసం 100 సార్లు మీరు పవిత్ర ఫోటో చూసుకుంటున్నారు ఫోన్లో అని చెప్తుంది.
అంటే ఒక రకమైన ఫ్యూజన్ లవ్ అంటారు. ఫ్యూజన్ అంటే విడిగా బతకలేని ఒక బంధం అది. సో అటువంటి ఒక ఎమోషనల్ బాండ్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నట్టుంది. దాంతో ఆమె లేకుండా ఇతను బతకాలన్న ఫీల్ రావట్లేదు. సో అతనికి ఒక ప్రొఫెషనల్ హెల్ప్ సపోర్ట్ సిస్టము లేదు. ఫ్రెండ్స్ అంతా ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా అతనితో ఉండి అతనికి టైం స్పెండ్ చేసి అతనితో కూడా ఉండి అతను మెమరీస్ని మాట్లాడమని ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మోటివేషన్ చేయకూడదు. యాక్చువల్గా మెమరీ లేన్లోకి వెళ్ళి ఆమెను గురించి చెప్పమనాలి, వాళ్ళ మెమరీస్ మాట్లాడించాలి. ఒక రకమైన టాకింగ్ క్యూర్ అంటారు. సైకోథెరపీలో టాకింగ్ క్యూర్ అనేది ప్రధానమైన విషయం. యాక్చువల్గా ఇలాంటి వాళ్ళకి సైకోథెరపీ అండ్ సిబిటి అంటారు, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఈ రెండు బాగా పనిచేస్తాయని చెప్తారు. అంటే ఈ రెండిట్లో కూడా సైకోథెరపీ ఏంటంటే టాకింగ్ క్యూర్ అంటే మాట్లాడుతూ ఉండడం. సో అది వీళ్ళు చేయలేకపోయారు. ప్రొఫెషనల్ హెల్ప్ అంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి మేబీ అతను పిలిచినా వచ్చే మూడ్లో లేడు, కానీ ఎవరైనా ఫ్రెండ్లీగా కానీ తీసుకెళ్ళి ఉంటే కొంత అది హెల్ప్ అయ్యేది. ఈ ఫేజ్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా. ఆ మధ్య కూడా ఒక అమ్మాయి కూడా, అప్పుడు కూడా మనం ఒక వీడియో చేసాము, ఆ అమ్మాయి కూడా వాళ్ళ హస్బెండ్ చనిపోగానే వితిన్ బాడీని తీసుకొచ్చి ఇంటికి వితిన్ 1-2 అవర్స్లోనే అమ్మాయి కూడా చనిపోయింది. ఈ పీరియడ్ దాటినాక వాళ్ళు కొద్దిగా రికన్సైల్ అవుతారు. అంటే ఇది గ్రీఫ్లో ఫస్ట్ స్టేజ్, డెనియల్ అంటారు దాన్ని. ఈ డెనియల్ అంటే నిరాకరించడం, చనిపోయిన దాన్ని ఒప్పుకోకపోవడం, దాన్ని అంగీకరించదు మనసు. సో రెండోది ఇతనికి పైగా గిల్ట్ కూడా ఉంది, నేనే కారణం అన్న గిల్ట్ కూడా ఉంది. ఈ రెండింటి వల్ల అతను బతకడానికి అతనికి ఏ రకమైన రీజను కనబడట్లేదు. అతను వాళ్ళు ఆ యాంకర్ చెప్పినట్టు కూడా పిల్లలు అంటే పిల్లలు ఓకే, వాళ్ళు ఏం ప్రాబ్లం లేదంటున్నాడు. నీకు సీరియల్ ఉంది, ఇవన్నీ చేయాలి కదా, నీ లైఫ్ అంటే అదేముందిలే అంటున్నాడు, నా లైఫే పోయింది కదా అంటున్నాడు. అలాగే అతను ఏది చెప్పినా రిజెక్ట్ చేస్తున్నాడు. అందుకని ఎవరు కూడా అతనికి చెప్తే అతనికి ఇంకా కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. సో దానికంటే కూడా ఆ అమ్మాయి మెమరీస్ని మాట్లాడించడం, ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎలా పరిచయం అయ్యారు అవి చెప్పినప్పుడు కొద్దిగా మళ్ళీ బాగా చెప్తున్నాడు. అంటే అతనికి దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. సో వీళ్ళేమో దాని నుంచి బయటికి రావడం తీసుకురద్దామని ట్రై చేస్తున్నారు. అది రాంగ్ యాక్చువల్గా. సో అందుకని ప్రొఫెషనల్ హెల్ప్ అయితే ఇలాంటి వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనేది సైకాట్రిస్ట్కి తెలుస్తుంది. కొంతవరకు మెడికేషన్ కూడా ఇవ్వచ్చు, యాంటీ డిప్రెసెంట్స్ ఇలాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంది. సో నాకు తెలిసి తను పిటిఎస్డి అనే ఒక మెంటల్ డిజార్డర్లోకి వెళ్ళాడు, బయట నుంచి హెల్ప్ లేదు, దానివల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడు.